ఈ రోజు మనము 10 లక్షలను పలు విధాలుగా రాయడం గురించి తెలుసుకుందాం, సరేనా? ఇక్కడ మధ్యలో ఎంతుంది? 10 లక్షలు. ఈ 10 లక్షల్లో ఎన్ని ఒకట్లు ఉన్నాయి? 10 లక్షల ఒకట్లు 10 లక్షలు. ఒకట్లయితే ఈజీగా చెప్పేస్తున్నారు. అదే విధంగా 10 లక్షల్లో పదులు ఎన్నున్నాయి అనేది తెలవాలంటే అది నోట్లో కూర్చొని చెప్పేస్తే అవుతుందా? కాదు. మామూలుగా అయితే ఎన్ని పదులు ఉన్నాయి తెలవాలంటే భాగహారం చేయాలి. ఇప్పుడు భాగహారం చేయడం కన్నా ఇంకా సులభమైన పద్ధతి ఇప్పుడు నేను చెప్తాను, సరేనా? ఇప్పుడు 20 లక్షలు ఉన్నాయి కదా, ఈ 10 లక్షల్లో ఏం అడుగుతుంది? పదులు. ఎన్ని పదులు ఉన్నాయి అన్నారు. పదులు అడిగినప్పుడు ఇక్కడ 10ని ఇట్లా కొట్టేసి ఒకటి వేసుకోవాలి. అదే 100 అడిగినారనుకో, 100ని కొట్టేసి ఒకటి వేసుకోవాలి. 1000 అడిగినారనుకో, 1000ని కొట్టేసి ఒకటి వేసుకోవాలి. అట్లా ఎంత అడిగితే ఆ నెంబర్ని కొట్టి ఒకటి వేసుకోవాలి. దాని పక్కన ఎన్ని సున్నలు ఉన్నాయి అనేది ఎంచి పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5 సున్నలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు స్థానాలు ఇచ్చండి. కాబట్టి 100 పదులు 10 లక్షలు. 100 పదులు 10 లక్షలు. అర్థమైందా? ఒక్కొక్కరు వచ్చి చేయండి. ఏం కనుక్కోవాలి ఇప్పుడు నువ్వు? 100. వెరీ గుడ్. నెక్స్ట్, 10 లక్షల్లో ఎన్ని వేలు ఉన్నాయి? వెరీ గుడ్. నెక్స్ట్, 10 లక్షల్లో ఎన్ని 10,000 ఉన్నాయి? మనం అడిగింది 10 లక్షలే కదా. 10 లక్షల్లో ఎన్ని 10,000 ఉండాలి? నెక్స్ట్, 10 లక్షలు ఎన్ని ఉన్నాయి? లక్షలు 10 కలిస్తే 10 లక్షలు కదా. వెరీ గుడ్. నెక్స్ట్, 10 లక్షలు 10 లక్షలు
పది లక్షల్లో 10 లక్షలు ఎన్ని ఉన్నాయి? ఏదైనా సున్నా మిగిలి ఉన్నాయా? లేదు కదా. 10 లక్షలు అంటే 10 లక్షలు ఇదైతే ఎన్ని 10 లక్షలు ఉన్నాయి? ఒక 10 లక్షలు 10 లక్షలు. అర్థమైందా అందరికి? సులభంగా ఉందా లేదా?